తర్వాత సోగ్గాడి పెళ్ళం, ప్రేమ ప్రయాణం, పవిత్ర ఈ రెండు వచ్చాయి. సోగ్గాడి పెళ్ళం గురుగారు జోదవు సార్, మనిషి జోదాన్ని ఎంత నాశనం చేస్తానని చెప్పడానికి జోదం చాలా తప్పు. హైమాక్స్ గారు ఇది కానీ సో నేను ఎందుకంటాను గురుగారు, ఇవి మీరు సినిమా కంటే కూడా మీరు వీలైతే ఉన్నప్పుడు ఒకసారి చూస్తే, ఇన్ని సినిమా 50 సినిమాలు చూడాలి కాకపోయినా, ఇప్పుడు సోగ్గాడి పెళ్ళం, సోగ్గాడి పెళ్ళంలో హ్యాపీ గుండా మోహన్ బాబు దాంట్లో ఆడవాళ్ళని పుట్టనీయకుండా ఆడవాళ్ళు పుడితే చంపేస్తుంటారు సార్. ఒక ఊర్లో పసిబిడ్డ పుడితే ఆడపిల్లని చంపేస్తారు. అది తెలిసిన మోహన్ బాబు ఏం చేస్తాడంటే పోయి సత్యనారాయణ కూతురు అమ్మాయికి ఇష్టం, అమ్మాయిని ఎత్తుకొచ్చేస్తాడు. ఎత్తుకొని వస్తే ఆ అమ్మాడు ఏంటంటే ఆడపిల్లని తీసుకొచ్చి, అవునా నా కొడుకు ఆడవాళ్ళు అంటే చంపేస్తున్నాడు, ఆడికి బుద్ధి రావాలంటే ఇది తెలియాలని చెప్పి ఈ అమ్మాయి స్పృహ తెప్పింది ఇంట్లో తీసుకొచ్చి పాడుకోవాలి. ఇక్కడ అక్కడి నుంచి ఈ అమ్మాయి ఇంటేనే ఉంటుంది. ఒక వారం 10 రోజులు అలా అయిపోయిన తర్వాత అందరూ గొడవ చేస్తే అప్పుడు సత్యనారాయణ కూతుర్ని తీసుకెళ్ళకపోతే వాళ్ళ భార్య వాళ్ళు అబ్జెక్ట్ చేస్తే తీసుకురండి ఏంటి అది అని వచ్చి రమ్మంటాడు రమ్యకృష్ణ. నేను రానంట అది ఏంటంటాడు, నాన్న ఇదేమన్నా రామాయణమా, రాముడు ఇప్పుడు 10 రోజులు అక్కడెక్కడో ఉంటే రావణాసురుడి దగ్గర ఉంటే వచ్చి నువ్వు నిప్పుల్లో నడిపించి ఆ అమ్మాయిని అగ్ని ప్రవేశం చేయించాడు, నేను 10 రోజులు ఇంట్లో ఉన్నా, నేను ఊరికెళ్ళింది రేపు అందరూ నన్ను అడుగుతారుగా, నువ్వు వాడి దగ్గరే పడుకోలేదా వాడితో సంసారం చేయాలి అడుగుతాను, నేనేం చెప్తాను నువ్వు చెప్తావా అని నేను రాను ఇంట్లోనే ఉంటాను అంట. అలా కామెడీ కామెడీగానే మోహన్ బాబు భార్య అవ్వడం అక్కడి నుంచి ప్రాబ్లమ్స్. వాడు జోదం పిచ్చి, రోజు నిద్రలేవని జోదం అనాలి, పశువులు అమ్మేస్తాడు, ఇల్లు అమ్మేస్తాడు, ఇలా క్లైమాక్స్కి వచ్చిన తర్వాత మంచి సీన్ సార్. అందరూ జోదంలో ఆఖరికి డబ్బులు లేక అమ్మాయి బ్లడ్ అమ్మి అన్నం తెచ్చి పెడతారు సార్ ఎవరికి, మోహన్ బాబు చూస్తాడు ఏంటి బ్లడ్ వస్తుందంటే వాళ్ళ అమ్మ క్యారెక్టర్ నిర్మల బల చేసింది, ఒరే దాన్ని ఏం చేస్తారా ఇంట్లో 1 రూపాయి లేదు అన్నీ అమ్మేసి ఆ ఇల్లు తాకట్టు పెట్టావు, అమ్మాయి అమ్ముకోవడానికి ఏముందిరా బ్లడ్ అమ్ముకొని వచ్చింది, మాంసం కొనేవాడు ఉంటే అది కూడా మాంసం కూడా అమ్మేసేదిరా అని అమ్మ తిడతారు. అలాగా అట్ట జోదవులు అయిన వాడు క్లైమాక్స్కి వచ్చి ఇంకనా మారిపోతాడు సార్, నేను ఇంక ఆడనండి అయ్యూడు గారు మారిపోతాడు నేను ఆడను అంటాడు. అయినా లాస్ట్లో భరణి ఫ్రెండ్ ఉండి భరణి లాంటివాడు, ఒరే ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడ సంపాదించాలరా, పెద్ద పోటీలు జరుగుతున్నాయి జోదాన్ని, ఇప్పుడు గెలిస్తే అన్నీ పట్టుకోవచ్చు అమ్మని తీసుకెళ్తాడు. పసిబిడ్డ ఇంట్లో ఏడుస్తుంటే అమ్మేమో అనమ్మ నిర్మలమ్మ చాబ్రతుకుల్లో ఉంటుంది ఆడ, అది ఈ అమ్మాయి చూస్తారు అమ్మకి ఇష్టం వెళ్ళి ఆడిస్తుంది, ఏమయ్యా మీకు సిగ్గులేదా, రామాయణ దాంట్లో ఒక్కడే ధర్మరాజు ఒక్కడే జోదర్ అనుకుంటే ఈ దేశంలో ఇంటింటా వీళ్ళే ఉన్నారు, మీ పెళ్ళం బిడ్డలు ఏమవుతారు ఒకసారి ఆలోచించారంటయ్యా అని అడిగి పోతే అక్కడి నుంచి మారడం క్లైమాక్స్. మంచి సినిమా సార్, బాగా ఆడింది. ఏమిటి జనకి ఎలా ఉన్నావు? నాకేమండి బాగానే ఉన్నాను. జనకి చేతికేమైంది? అబ్బే ఏం లేదు, ఏదో తీసుకుంది. ఎందుకమ్మా అబద్ధం చెప్తావు, నిజం చెప్పు. నిజమా? అవునరా, నాకు కూడా తెలియకుండా రక్తం అమ్మి డబ్బు తెచ్చింది. రక్తం అమ్మేవా? కొనేవాళ్ళుంటే మాంసం కూడా అమ్మేదిరా, ఇల్లు కడవటానికి పొయ్యి వెలగటానికి దానికి ఇంతకన్నా మార్గమేముంది, నీకు సంపాదనేముంది, ఇదంతా కర్మరా కర్మ. Thank you.
తల్లి రక్తం పంచి ప్రాణం పోస్తుందంటారు. నువ్వు నీ రక్తం ఆమె ఆక తీర్చాలనుకుంటున్నా. మా అమ్మ ఎలా ఉంటుందో చూడలేదు, కానీ నీలాగే ఉంటుందని అర్థమైపోయింది. ఈరోజు నుంచి నిజాయితీగా సంపాదిస్తాను, మిమ్మల్ని అందరినీ పోషించుకుంటాను. For more videos, subscribe to iDream. For best entertainment and information, please subscribe iDream. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more videos, subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. This is Manjula. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream channel. Don't miss it. అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి పట్టుకొని కొట్టండి. మర్చిపోదు, ఓకేనా? Subscribe to iDream.